हेलो नमस्ते वेलकम टू आवर चैनल वीडियो मनम गोधुम पिंडी अप्पालु एला तैयार चेसुकोवालो चूद्दामु इवि चाला टेस्टीगा उंटाई पिल्ललकु चेसि पेडिते चाला इष्टंगा तिंटारु वीटिनि तैयार चेसुकोवडानिकि ओक बौल बेल्लम तुर्मु तीसुकोवाली ఒక బౌల్ బెల్లం తురుముకి అదే బౌల్ మెజర్మెంట్తో హాఫ్ బౌల్ బియ్యం పిండిని తీసుకోవాలి. సేమ్ బౌల్ మెజర్మెంట్తో హాఫ్ బౌల్ బియ్యం పిండి తీసుకోవాలి. అదే సేమ్ బౌల్ మెజర్మెంట్తో హాఫ్ బౌల్ కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవాలి. వన్ కప్పు బెల్లం తురుముకి హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు బియ్యం పిండి దీంట్లోనే సేమ్ మెజర్మెంట్ 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఇలాచి కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఇలా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టేసుకోవాలి. బెల్లం కరిగాక అడగన ఇలా వచ్చేస్తుంది బ్లాక్ ది. ఇదంతా వడగట్టి తీసేసుకోవాలి. వడగట్టిన బెల్లం పానకాన్ని మళ్ళీ ఇందులో వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాకం రెడీ చేసుకోవాలి. బెల్లం ఇలా మరుగుతున్న టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కాస్త కరిగి ఇది కరిగిపోయిన తర్వాత ఇందులో మనం పిండి ఏదైతే ఉందో అది అందులో వేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే అరిసెల పాకమైనా చేసుకొని డైరెక్ట్ పిండిలో వేసుకోవచ్చు. నేను ఇక్కడ పిండిలోనే డైరెక్ట్ పాకంలోనే వేసేసి పిండి కలుపుతున్నాను. స్టవ్ సిమ్లో పెట్టి వేసుకోవాలి. పిండి హైలో పెట్టద్దు. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ పిండి సరిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండి కాలుతుంది. ఇది ఇప్పుడు ఈ పిండిలో కాస్త నెయ్యి వేసి ఇదంతా చల్లబడేదాకా కాసేపు వదిలేసేయాలి. చల్లబడిన తర్వాత వీటిని అరిసెల్లాగా ఒత్తుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే అంతే. ఇక్కడ నేను ఒక కప్పు బెల్లం తురుముకి అరకప్పు బియ్యం పిండి అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాను కదా, అది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఏమాత్రం పిండి మిగలకుండా కరెక్ట్ కొలత తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని పిండి కూడా చల్లారిపోయింది. ఆయిల్ పెట్టేసుకొని అరిసెల్లాగా ఒత్తు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందా లేదా చెక్ చేసుకోవడానికి కొంచెం పిండిని ఆయిల్లో వేసేస్తే అది వేగానే వెంటనే పైకి రాకుండా నెమ్మదిగా పైకి వస్తే ఆయిల్ అనేది కరెక్ట్ హీట్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం అరిసెల్ని వేయించుకోవచ్చు. ఇప్పుడు పిండి ముద్దను తీసుకొని మనం అప్పల్లాగా ఒత్తేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. వీటిని నేను ముందుగానే నెయ్యి వేశాను కాబట్టి మనకి సపరేట్గా ఆయిల్ రుద్దాల్సిన అవసరం లేదు. కొత్తగా చేసే వాళ్ళకైతే అలా ఆయిల్ రుద్దుకొని ఇలా కవర్ పైన చేసుకొని వేసేసుకోవచ్చు. వీటిని ఆయిల్లో వేయగానే వెంటనే కదపొద్దు, కదిపితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం వేగిన తర్వాత అప్పుడు నెమ్మదిగా టర్న్ చేయాలి. నేను ఆల్రెడీ పిండిలో నెయ్యి వేశాను కదా, అందుకే చేతికి ఎలాంటి ఆయిల్ అప్లై చేయకుండానే వేసేసుకోవచ్చు.
మన చేతి పైన వేసుకోవచ్చు ఇలా కాస్త మందంగానే అప్పల్లాగా ఈ సైజ్ లో ఒత్తుకొని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడం ఇలా నెమ్మదిగా ఒకదాని వెంట ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కానీ వేసిన వెంటనే మాత్రం కదపకూడదు అసలు ఇలా కాస్త వేగిన తర్వాత టర్న్ చేసుకో ఇప్పుడు వీటిని టర్న్ చేసుకోవచ్చు వేగిపోయాయి వీటిని తీసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీయగానే వెంటనే ఒకదానిపైన ఒకటి వేయకూడదు అతుక్కుపోతాయి వీటిని విడివిడిగా ప్లేట్ లో పరచుకోవాలి ఇలా చూసారా ఇవి ఎంత చక్కగా వచ్చాయో వీటిని పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ శ్రావణ మాసంలో బెల్లంతో చేసిన పదార్థాలు అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా బాగుంటుంది వీటిని నైవేద్యంగా చేసుకోవచ్చు మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థాంక్యూ ఫర్ వాచింగ్